చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రోటోకాల్ వివాదం ముదురుతోంది. కుప్పంలో మంత్రి పెద్దిరెడ్డి మనవడితో ప్రారంభోత్సవం చేయడం ఏమిటని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీనివాస్ ప్రశ్నించారు. ప్రోటోకాల్ ప్రకారం చంద్రబాబు పేరు శిలాఫలకంలో ఎక్కడ వేయాలో అధికారులకు తెలియదు, కానీ మంత్రి మనవడితో ప్రారంభోత్సవాలు చేస్తారా అంటూ కంచర్ల ఫరియ్యారు. మంత్రి మనవడికి ఏ ప్రోటోకాల్ ఉందో తమకు తెలియదని సెటర్ వేశారు. కుప్పంలో అభివృద్ధి చేస్తామని చెప్తున్న అధికార పక్షం ఏ ఒరగబెట్టారో చెప్పాలని కంచర్ల నిలదీశారు. ఎక్కడ వేయాలో ఏంటో తెలియదు, కానీ అధికారులకు కానీ వాళ్ళందరికీ మంత్రి గారి మనవడి చేత మాత్రం రిబ్బన్ కటింగ్ చేయటం తెచ్చు. ఆయనకి ఏ ప్రోటోకాల్ ఉందో నాకు తెలియదు. ఇంకా ఆయనకి మంత్రి గారి కన్నా పెద్ద ప్రోటోకాల్ ఉందేమో ఆ అబ్బాయికి, ఆ బాబుకి, చిన్నబాబుకి మాకు తెలియదు. ఏదో వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్ లాగో లేకపోతే వాళ్ళ ఇంటికి సంబంధించిన ఏదైనా కంపెనీని ఓపెన్ చేయించుకున్నట్టు వాళ్ళ మనవడి గారి చేత ఓపెన్ చేయించారు. అంటే ఇది ఏదో ప్రజాస్వామ్యం ఒక సిస్టము అనే దానికి గౌరవం లేకుండా ఇష్టాలంగా చేసుకుంటూ వెళ్తున్నారు. మీరు చేసేటటువంటి అన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అదేమంటే అభివృద్ధి అభివృద్ధి కుప్పం అభివృద్ధి చేసామని చెప్తున్నాం. మేము చెప్తున్నాం ఏం అభివృద్ధి చేశారు మీరు? మీకు సవాల్ విసురుతున్నా. 60 కోట్లు ముఖ్యమంత్రి గారు 1.5 సంవత్సరాల క్రితం కుప్పం డెవలప్ 66 కోట్లు డెవలప్మెంట్ కోసం రిలీజ్ చేశారని చెప్పి చెప్పారు. 66 కోట్లు 1.5 సంవత్సరంలో మీరు ఖర్చు పెట్టారా? ఖర్చు పెట్టుంటే శ్వేతపత్రం రిలీజ్ చేయండి, అప్పుడు ఒప్పుకుంటాం మేము నిజంగా మీరు ఏదైనా చేశారని చెప్పేసి అని. మేము వేసిన డ్రైనేజీలు పగలు కొట్టి అవి సగం సగం కట్టి అవి రాక దోవలు ఇవన్నీ ఇచ్చేస్తూ ఇబ్బంది పడుతూ ఎన్ని రకాలుగా ఇచ్చేశారు. మంత్రి గారి మనవడు చేశారు. ప్రోటోకాల్లో చంద్రబాబు నాయుడు గారి పేరు వేయటం, ఎక్కడ వేయాలో ఏంటో తెలియదు, కానీ అధికారులకు కానీ వాళ్ళందరికీ మంత్రి గారి మనవడి చేత మాత్రం రిబ్బన్ కటింగ్ చేయటం తెచ్చు. ఆయనకి ఏ ప్రోటోకాల్ ఉందో నాకు తెలియదు. ఇంకా ఆయనకి మంత్రి గారి కన్నా పెద్ద ప్రోటోకాల్ ఉందేమో ఆ అబ్బాయికి, ఆ బాబుకి, చిన్నబాబుకి మాకు తెలియదు. ఏదో వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్ లాగో లేకపోతే వాళ్ళ ఇంటికి సంబంధించిన ఏదైనా కంపెనీని ఓపెన్ చేయించుకున్నట్టు వాళ్ళ మనవడి గారి చేత ఓపెన్ చేయించారు. అంటే ఇది ఏదో ప్రజాస్వామ్యం ఒక సిస్టము అనే దానికి గౌరవం లేకుండా ఇష్టాలు నిజంగా చేసుకుంటూ వెళ్తున్నారు. మీరు చేసేటటువంటి